హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వంటింటి రుచులు నేను మీ భవ్య ఈరోజు మీకోసం ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటో తెలుసా బీరకాయ ఉల్లికారం వేపుడండి ఇదైతే చాలా బాగుంటుందండి మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దామండి నేనైతే కిలో బీరకాయ తీసుకున్నానండి ఇలా పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఒకటి ఫుల్లుగా వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు అలాగే ఏడు నుండి ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పొడవుగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర మూడు టేబుల్ స్పూన్ల నూనె ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఏడు నుండి ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదండి దానిని మిక్సీకి పట్టించుకోవాలి చూసారు కదా ఎండుమిరపకాయలు పొడి పొడిగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ తీసుకోవాలి అలాగే కాస్త ఉప్పు వేసుకొని వీటిని మిక్సీకి పట్టించుకోవాలి చూశారు కదా ఉల్లిపాయలు బాగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ అలాగే రుచికి సరిపడా కాస్త ఉప్పు చిటికడి పసుపు వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బీరకాయలను ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే బీరకాయలు ఒక యాభై శాతం ఉడికింటుందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీకి పట్టించిన ఉల్లిపాయ అలాగే ఎండుమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బీరకాయలను ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చాలా రుచిగా ఉండే బీరకాయ ఉల్లికారం వేపుడు రెడీ అయిపోయిందండి తర్వాత ఇందులో పొట్టుతో పాటు దంచుకున్న తెల్లుల్లిపాయలు వేసుకోవాలి మీరు బీరకాయ ఉడికేటప్పుడే వేశారంటే తెల్లుల్లిపాయ మెత్తబడిపోతుందండి అప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు అందుకే చివరిలో వేసామంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది చివరగా కాస్త కొత్తిమీర చల్లుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి కలుపుకొని తినొచ్చండి లేదా చపాతి అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ ఎలాగుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో